నమస్కారం డాక్టర్ కిరణ్ హిరూ గారు నమస్తే నాన్న రెండు వేల ఇరవై నాలుగులో కనుక మనం చూసుకోవాలి అండి ఓవరాల్గా ఆదివారం పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే న్యూమాలజీ ప్రకారం అసలు ఏం చెప్తుంది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో వారంలో ఏడు రోజుల్లో స్పెషల్ రోజు ఆదివారం అంటే లీవ్ ఇస్తారని కాదు సండే ఇంట్లో స్పెషల్ ఉంటుందని కాదు సో ఆదివారం ఇంట్లో మన ఇంట్లో ఎవరైనా పుట్టి ఉంటే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి ప్లస్లేంటి మైనస్లేంటివి చాలామంది అడుగుతున్నారు సో ఆదివారం పుట్టడం కూడా ఒక గొప్ప అదృష్టం ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యుడు సూర్యుడు దీవెనల వల్ల వీళ్ళంతా చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉండేవాళ్ళు పది మంది వెనక అడిగేసినప్పుడు ముందు అడిగేసేవాడే ఆదివారం పుట్టినవాడు సో ఒక మీటింగ్లో చాలా బాగా ప్రసంగిస్తున్నారనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఆదివారం పుట్టిన వాళ్ళే ఉంటారు ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని సక్సెస్ కొట్టాలనే తప్పన ఉండేవాడు ఆదివారం పుట్టినవాడు గెలుపు ఓటమ్మల్ని సమానంగా స్వీకరించేవాళ్ళు ఆదివారం పుట్టిన అంటే గెలుపు అయినా ఓటమైనా వీళ్ళు మళ్ళీ ముందుకెళ్లాలని ప్రయత్నిస్తారు గెలుపు వచ్చినా ఆగిపోరు ఓటం వచ్చినా ఆగిపోరు సో గెలుపు వచ్చినా ఓటం వచ్చినా అదే స్పీడ్తో ముందుకు దూసుకెళ్ళే క్వాలిటీస్ ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి సో సూర్యదేవుడు దీవెనల వల్ల వీళ్ళు చాలా చాలా పవర్ఫుల్ పీపుల్గా ఉంటారు పర్టికులర్గా మార్నింగ్ మూడు మూడున్నర నుంచి ఆరున్నర ఏడు లోపల పుట్టిన వాళ్ళకి చాలా హై క్వాలిటీస్ ఆఫ్ రవి ఎక్కువ ఉంటాయి సూర్యదేవుని దీవెనలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు వీళ్ళు అన్ని పంక్చువల్గా ఉంటారు ఒక దగ్గరికి తొమ్మిది గంటలకు వెళ్ళాలంటే ఎనిమిది ముక్కాలకి అక్కడ ఉంటారు టైంకి వాల్యూ ఎక్కువ ఇస్తారు హార్డ్ వర్క్ని ఎక్కువ నమ్ముకుంటారు ఎవరి మీద వీళ్ళు ఆధారపడరు ఏ పన సొంతంగా చేసుకుంటారు ఇతరుల వర్క్ చేపిస్తారు వీళ్ళు వర్క్ చేస్తూ ఇతరుల వర్క్ చేయించే గొప్ప గుణం వీళ్ళు ఉంటుంది సో వీళ్ళు ఎక్కడైనా వర్క్ చేస్తే కూడా ఆ వర్క్ ఆఫీస్ కూడా వాళ్ళు సొంతంగా భావించి ఎలాంటి వేస్టేజ్ లేకుండా ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఆఫీస్ని కూడా సొంత లాగా చూసుకునే గొప్ప క్వాలిటీస్ సండే పుట్టిన వాళ్ళకు ఉంటాయి సో వీళ్ళకి లక్కీ నెంబర్ వన్ వన్ అంటే నాయకుడు లీడర్ నెంబర్ వన్ క్వాలిటీస్ డైనమిక్ డామినెంట్ ఫియర్లెస్ అండ్ వీళ్ళకి ఎలాంటి భయం భయపెట్టి వీళ్ళ పని చేయించుకోలేము సో ఒకవేళ ఆదివారం పుట్టిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటే వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకొని అంటే వీళ్ళు కించపరుస్తుంటే వీళ్ళు ఆ జాబ్ కూడా చేయరు మానేస్తారు స్వతంత్రంగా బిజినెస్ పెట్టుకుంటారు రాణిస్తారు సో ఆదివారం పుట్టిన వాళ్ళు విజువల్గా కమాండింగ్ పొజిషన్స్లో ఉంటారు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లుగా ఉంటారు కంపెనీ సీఈఓలుగా ఉంటారు బిజినెస్ హెడ్లుగా ఉంటారు మార్కెటింగ్ హెడ్స్గా ఉంటారు డిసిషన్ మేకింగ్ పీపుల్గా ఉంటారు సో నంబర్ వన్ ప్లేస్లో ఉండేవాళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళు సూర్యదేవుడి దీవెనల వల్ల వీళ్ళకి మొదటి ఆస్తి నిజాయితీ పట్టుదల దయాగుణం విపరీతంగా ఉంటుంది చూడ్డానికి కఠినంగా గట్టిగా మాట్లాడుతున్న వీళ్ళ మనసు వెనలాగా ఉంటుంది కరిగిపోతుంది ఎవరన్నా బాధలు చెప్పుకొని తట్టుకోలేరు హెల్ప్ ఎంతో అంత హెల్ప్ చేస్తారు వీళ్ళు మంచితనం చాటుకుంటారు ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు టైం ఇస్తారు దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ అంటే తల్లిదండ్రులని చాలా బాగా చూసుకుంటారు అంటే తల్లిదండ్రులు మనకి ఏం పెట్టారు ఎంత ఇచ్చారు ఎంత ఇస్తే ఎంత వాళ్ళు చూసుకోవాలి అలా కాదు తల్లిదండ్రులు ఏమి ఇవ్వకపోయినా కూడా చాలా ప్రేమగా చాలా బాగా వాళ్ళ డ్యూటీస్ని చేసేవాళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళు సో ఆదివారం పుట్టిన బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అండ్ వీళ్ళు వైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్రీడమ్ ఇస్తారు అండ్ వాళ్ళకి ఏది కావాలన్నా గిఫ్ట్స్ రూపంలో కొనిచ్చి వాళ్ళని ఆశ్చర్యంలోకి షాక్లు ఇస్తూనే ఉంటారు ఆశ్రంలోని భరిస్తూ ఉంటారు సో వీళ్ళు చాలా స్పెషల్ పీపుల్ ఫర్ పేరెంట్స్ ఫర్ వైఫ్ అండ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో వీళ్ళు సమాజానికి ఎంతో అంత మేలు చేయాలని పట్టుదలతో ఉన్నవాళ్ళు వీళ్ళు రాజకీయాల్లోకి వస్తే విపరీతంగా రాణిస్తారు మంచి మంచి పదవులు అలంకరిస్తారు ప్రజలకి మంచి సేవ చేస్తారు అంటే ప్రజల గుండెలో నిలిచిపోయేంత మంచి మంచి పనులు చేస్తారు అండ్ వాళ్ళు మంచి పేరు పేరు కోసం పాకలాడతారు సండే పుట్టిన వాళ్ళు మంచి పేరు కావాలి మంచి చెప్పుకోవాలి మన గురించి అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది దానివల్ల చాలా మంచి పనులు చేస్తారు వీళ్ళకి లక్కీ నెంబర్ వన్ లక్కీ కలర్ యెల్లో కలర్ బ్లూ కలర్ లక్కీ స్టోన్ రూబీ మోర్ దెన్ ఫోర్ క్యారెట్స్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు సో స్టోన్స్ మనం స్పెషల్గా తిరుపతి కాళాస్ దగ్గర పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇస్తున్నాం కాబట్టి మంచి ఫలితాలు వస్తున్నాయి ఎవరైతే వేసుకుంటున్నారో చాలా బాగున్న మన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇలాంటి వన్ నార్ట్ ఎయిట్ డేస్ పూజ ఉన్న స్టోన్స్ వేసుకోవడం వల్ల దైవ స్పిరిచువాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఆ స్టోన్స్ దైవశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా రూబీ వేసుకోవడం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి కంపెనీల జాబ్లో ఉంటే ఆ జాబ్లో మనం లీడర్గా ఉంటాము రాజకీయాల్లో లీడర్గా ఉంటాము సినిమా రంగంలో ఉంటే హిట్ల మీద హిట్లు కొడుతుంటాం సో ఏ రంగంలో ఉన్నా నంబర్ వన్గా ఉండే క్వాలిటీ మనకు రూబీ ఇస్తుంది సెకండ్ ఆల్టర్నేట్ స్టోన్ ఎల్లో సఫైర్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ ఇండెక్స్ ఫింగర్ లేదా మెడలో ఆఫ్ డాలర్ రూపంలో వేసుకోవచ్చు సో కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సింది గ్రీన్ కలర్ సో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయాల్సింది ఆదివారం కానీ బుధవారం కానీ సో పనులు అవాయిడ్ చేయాల్సింది శుక్రవారం శుక్రవారం అంటే ఆరు ఆరు అంటే శుక్రుడు ఆదివారం అంటే సూర్యుడు ఒకటి కార్ పడదు కాబట్టి శుక్రవారం ముఖ్యమైన పనులు చేయకండి గ్రీన్ బట్టలు వేసుకోకండి బ్లాక్ అవాయిడ్ చేయండి గ్రీన్ అవాయిడ్ చేయండి అండ్ ఆదివారం పుట్టిన వాళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళని కానీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు పుట్టిన వాళ్ళకి మ్యారేజ్కి వద్దు సో బెస్ట్ మ్యాచ్ లెటర్స్ వచ్చి ఆదివారం పుట్టిన వాళ్ళకి ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ క్యూ లెటర్ బెస్ట్ మ్యాచ్ సెకండ్ బెస్ట్ మ్యాచ్ వచ్చేసి సి లెటర్ ఎల్ లెటర్ సెకండ్ బెస్ట్ మ్యాచ్ అవాయిడ్ చేయాల్సింది యు లెటర్ వి లెటర్ పి లెటర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది లెటర్ హెచ్ లెటర్ సో సెకండ్ బెస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు కే లెటర్ ఆర్ లెటర్ సెకండ్ ఆప్షన్ సో మిగతా లెటర్స్ అన్ని న్యూట్రల్ బిజినెస్ చేస్తున్నా కూడా ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళతో బిజినెస్ చేయకూడదు పార్ట్నర్షిప్స్ కూడా ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్తో అవాయిడ్ చేయాలి గ్రీను బ్లాక్ అవాయిడ్ చేయాలి ఎక్కువ బ్లూ ఎల్లో ఉండేలా చూసుకోవాలి పరిసరాలు అప్పుడు ఆదివారం పుట్టిన వాళ్ళ శక్తి రెండింతలు ఎక్కువ అవుతుంది సో ఆదివారం పుట్టిన వాళ్ళు మార్నింగ్ సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఆ సూర్యనారాయణుడి దీవెనలు పుష్కలంగా ఉంటాయి అండ్ ఆదివారం ఒక్కరోజు ఎన్వి మానేస్తే అవాయిడ్ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆదివారం పుట్టిన వాళ్ళకి అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో ఇంకా డీప్గా చెప్పుకుందాము అండ్ ఆదివారం పుట్టిన వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కాకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది ఎవ్రీ సండే మీరు డైరెక్ట్ విజిట్ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి నేమ్ కరెక్షన్ చేయించుకొని ముందుకెళ్ళొచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ సమాచారంలో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ